అంతటా నిండిపోయిన పదార్థానికి గుర్తే పరమశివుడు, అదే శివలింగం. ఇప్పుడు ఆ లింగం చల్లబడింది అనుకోండి, అభిషేకం అలా జరుగుతూనే ఉంటుంది, ధారాపాత్రలోంచి నీళ్లు పడుతూనే ఉంటాయి. చల్లబడింది అనుకోండి, అలా చల్లబడితే మన మనసులన్నీ చల్లబడతాయి. అందుకే లోకం అంతా బాగుండాలి, లోక కళ్యాణార్థం అభిషేకం. కూతురికి పెళ్ళవ్వాలి అభిషేకం, కొడుక్కి ఉద్యోగం రావాలి అభిషేకం, నా ఆరోగ్యం బాగుండాలి అభిషేకం, ఏమిటో ఇంట్లో పశువులు చచ్చిపోతున్నాయి ఏదో తెగులొచ్చి అభిషేకం, పంట పండుతోంది చేతికి రావట్లేదు ప్రకృతి విపత్తులు వస్తున్నాయి అభిషేకం, వర్షాలు పట్టలేదు అభిషేకం. శ్రీకాళహస్తిలో మృత్యుంజయలింగం అని ఉంటుంది దక్షిణామూర్తి ఎదురుగుండా, దానికి గోడలు పూర్తిగా ఉండవు, సగం వరకే ఉంటాయి గోడలు, శివలింగం కనపడుతూ ఉంటుంది, తలుపు ఉంటుంది. ఎక్కడ వానలు పడలేదనుకోండి, సువర్ణముఖరి నదిలో నీళ్లు ప్రవహించకపోతే ఏం చేస్తారంటే ఆ తలుపు మూసేస్తారు, గోడ కట్టేస్తారు, కట్టేసి ఆ గోడలు పైకి పెంచేస్తారు, ఆ పైకప్పు దగ్గర గంట పెంచుతారు, పెంచి అర్చకులు గోడెక్కి కూర్చుంటారు, కూర్చుని సువర్ణముఖరి నదిలో ఉండేటటువంటి జలాల్ని కొత్త కుండలతో తెప్పించి రుద్రం అందరూ కూర్చుని చెప్తూ అభిషేకం చేసేస్తారు. చేసేస్తే ఆ నీళ్లలో శివలింగం మునిగిపోయే వరకు చేస్తారు. శివలింగం చివరి భాగం నీటిలో మునగగానే ఆకాశమంతా నల్లటి మబ్బులు వచ్చి మెరుపులు మెరిసి వర్షం పడిపోతుంది. ఇన్ని నాట్లో జరిగింది శ్రీకాళహస్తిలో. మీరు ఇప్పటికీ శ్రీకాళహస్తి అడిగితే ఆ శివలింగ దక్షిణామూర్తి ఎదురుగుండా ఉన్న శివలింగానికి వర్షాలు పడకపోతే అభిషేకం చేస్తారని చెప్పారు కోటేశ్వరారు, ఏదా శివలింగం అంటే చూపిస్తారు. కాబట్టి వర్షాలు పడలేదు శివలింగానికి అభిషేకం, లోకంలో అన్నం దొరకట్లేదు పరమశివుడికి అన్నాభిషేకం. ఏది జరగకపోయినా ఆయన చల్లబడితే మనం చల్లబడతాం. ఆయన ఎందుకు మరి వేడిగా ఉంటాడు అంటే మనం ధర్మం పట్టుకోకపోతే, మనం తప్పుడు మార్గంలో తిరుగుతుంటే, వేదాన్ని వదిలిపెట్టేస్తే, భక్తితో బ్రతకవలసిన వాళ్ళు భక్తితో బ్రతకకుండా కృతజ్ఞతతో బ్రతుకుతుంటే, ఆయన దేవాలయంలో ఒక దీపం కూడా పెట్టకపోతే, ఆయనకి పట్టుకొచ్చి కృతజ్ఞతతో ఇన్నిచ్చిన వాడికి ప్రేమతో మళ్ళీ ఆయనకి ఏమీ ఇవ్వకపోతే ఆయనకి చీకాకు కలుగుతుంది. తండ్రే అయినా తాను కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి కొడుకు, నాన్నగారు లోపలికి వస్తున్నారనుకోండి, ఏదో డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు కొడుకు, నాన్నగారు లోపలికి వెళ్ళారు, ఆయన ఏం అడగలేదు, ఏమిట్రా డబ్బు ఎంత ఎక్కడిది అని ఏం అడగలేదు, కానీ చటుక్కున పెట్టిలో పెట్టి తలుపేసి తిరిగి నించున్నాడు అనుకోండి, ఆ తండ్రికి ఎంత బాధేస్తుంది. నేను వీడిని కనిపించి పెద్ద చేశాను, ఉద్యోగం కూడా విఆర్ఎస్ పెట్టేశాను, వీడికి ఇంత చదువు చెప్పించాను, ఇల్లు కొనిచ్చాను, ఆ డబ్బు నేను పట్టుకుపోతానా, ఆ డబ్బు నన్ను చూసి చటుక్కున పెట్టిలో పెట్టి తలుపేసుకున్నాడే అని పెద్ద ఆయనకి బాధ కలిగి ఆయన ఏం చేస్తాడంటే, నాన్న ఉందాం అనుకున్నాను కానీ ఏమిటో మన ఊరి మీదకి భ్రాంతి పోయిందిరా, నేను బయలుదేరిపోతున్నానని వెళ్ళిపోతాడు, ఉండడు. నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నారా, కృతజ్ఞతతో పాపభూయిష్టమైన జీవితంతో భగవంతుడి పట్ల మర్యాదతో బ్రతకకపోతే ఈ దేశంలో భగవంతుడు నడిచి వెళ్ళిపోయాడు దేవాలయాల్లోంచి. అనేక సంఘటనలు జరిగాయి. కంచి నుంచి కామాక్షి వెళ్ళిపోయింది అలా ఒకప్పుడు, కంచిలోంచి కామాక్షి పరదేవత వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి తంజావూరు వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి తంజావూరులో ఉండిపోయింది స్వర్ణకామాక్షి. అందుకే ఇప్పటికీ తంజావూరు స్వర్ణకామాక్షి దగ్గరికి వెడితే ఆవిడ ఎంతో సంతోషపడుతుంది, వీడొక్కడ్రా నేను కంచి విడిచిపెట్టి వచ్చేశానని నా కోసం వీడొచ్చాడు తంజావూరు అంటుంది. స్వర్ణకామాక్షి వెళ్ళిపోయింది, శ్రీరంగం నుంచి రంగనాథుడు వెళ్ళిపోయాడు ఒకప్పుడు. అలా వెళ్ళిపోతేనే కదూ ఇవాళ తిరుమలలో రంగనాయకుల మంటపం ఉంది, అక్కడి నుంచి వచ్చేసిన రంగనాథుడు తిరుమలలో రంగనాయకుల మంటపంలో ఉండిపోయాడు చాలా కాలం. భగవంతుడు కూడా దేవాలయాలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నేరెళ్ళమ్మ వెళ్ళిపోయింది తూర్పుగోదావరి జిల్లాలోని, అన్నవరం వెళ్ళిపోయింది రత్నగిరి దగ్గరికి. ఎందుకు వెళ్ళిపోతారు దేవతలు అంటే గుళ్ళల్లోంచి అసహ్యం కలిగితే వెళ్ళిపోతారు. డబ్బు లెక్క పెట్టుకుంటున్న కొడుకు తండ్రిని చూసి డబ్బు దాచుకుంటే అసహ్యించుకున్న తండ్రి తన ఇంటికి తాను వెళ్ళిపోయినట్టే పరమేశ్వరుడు కూడా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయాడు అనుకోండి ఉత్పాతములు సంభవిస్తాయి. అందుకే మేమందరం రోజు నీకు ఉపచారాలు చేయట్లేదు, తప్పులే చేస్తున్నాం, అయినా నువ్వు మా కన్న తండ్రివి, ఏమీ తెలియనటువంటి బిడ్డడు మహాపండితుడైనటువంటి తండ్రిని గుండెల మీద కాళ్లతో తంతాడు, అంత మాత్రం చేత కాలు విరిచేస్తాడా తండ్రి, ముద్దు పెట్టుకుంటాడు. మేమందరం తప్పు చేశాం, తప్పు చెయ్యట్లేదని అనలేదు. అందుకే అభిషేకం చేసేటప్పుడు నమస్తే రుద్రమంజవగుతో ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః,
అని అయ్యా మీ చేతిలో ఉన్న ధనస్సుకి నమస్కారం, అయ్యా మీకున్న కోపానికి నమస్కారం, బిడ్డలను ఆ కోపం విడిచిపెట్టేయండి, ఏదో తెలియక తప్పు చేశాం, మమ్మల్ని మన్నించండి. చాలా మంది తెలియక ఒక మాట చెప్తుంటారు, రుద్రుడు అంటే రౌద్రమున్నవాడు కోపంతో ఉంటాడు ఆయన అంటుంటారు, పరమ తప్పు. రుద్రుడు అంటే కోపంతో ఉన్నవాడని కాదు అర్థం, రుద్ అంటే వేదం, వేదము చెప్పినటువంటి ధర్మముతో బతకాలనేటటువంటి అనుగ్రహమును కల్పించేవాడెవరో ఆయన శివుడు, ఆయన రుద్రుడు. ఈ మాట కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆయనకి పశుపతి అని ఒక పేరు. పశుపతి అంటే పశువులకు పతి. ఎవరు పశువులు? మనందరం పశువులమే, మీరేమనుకోకండి, మనందరం పశువులం. ఎందుకని? పశువు అంటే మూడు మాటలు ఉంటాయి. ఒకటి రాట ఉంటుంది, రెండు తాడు ఉంటుంది, దానితో కట్టబడేటటువంటి జంతువు ఉంటుంది. ఈ మూడు ఉంటే పశువు. మనకి కూడా మూడు ఉంటాయి. ఏమిటి? రాట జన్మ, పుట్టడం రాట, పాశములు కర్మపాశములు. మనం అనేకమైనటువంటి రజోగుణ తమోగుణ ప్రవృత్తులతో తిరగడమే పశుత్వం. ఇప్పుడు కర్మపాశముల చేత జన్మ అనేటటువంటి స్తంభానికి పశువై కట్టబడి ఉంటాడు. ఎప్పుడైతే పశుత్వం పోయిందో పతి ఒకటే మిగులుతుంది, అప్పుడు పశువు ఉండడు, పతి ఉంటుంది. అంటే ఆయనే శివుడైపోతాడు. కట్టు కట్టడానికి, కట్టు విప్పడానికి ఒక మార్గం ఒకటి ఉంటుంది. ఇది మీకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి అని నేను సతమతం అవుతున్నాను. కట్టు కట్టినటువంటి దాన్ని విప్పడానికి కూడా కట్టే వేయాలి. ఎలా వేస్తారంటే, మీకు పల్లె పట్టు గురించి తెలుసు కాబట్టి కొంత తెలుస్తుంది. ఆ రైతు పొలంలోకి వెళ్ళి సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేస్తూ ఇంట్లో ఉండేటటువంటి ఆవుకి పచ్చిగడ్డి మోపు కడతాడు. తాటాకు తీసుకొచ్చి గట్టిగా మోపు కట్టి ఆ తాటాకు చుట్టు తిప్పి ఇలా తిప్పేసి ముడేసేసి దాని కిందకి దోపేస్తాడు. ఇప్పుడు అట్నుంచి తిరిగి వచ్చాడు, ఆ కట్టు విప్పాలి. ఇప్పుడు ఆ కట్టు విప్పాలనుకోండి, మళ్ళీ అందులోకి వేళ్ళు దూర్పి తాటాకు పైకెత్తి మళ్ళీ వెనక్కి తిప్పక్కర్లేదు, ఓ తాడు తీసుకొచ్చి పచ్చిగడ్డి మోపు కింద నుంచి పెట్టి మోకాలతో నొక్కి తాటితో గట్టిగా ఇలా నొక్కుతాడు. ముడీడు, ముడీయకుండా దగ్గరగా చేసి ఇలా బిగిస్తాడు. ఇప్పుడు పచ్చిగడ్డి బాగా బిగుసుకుంటే వేసిన కట్టు ఊడిపోతుంది, వదిలిపోతుంది, దాన్ని లాగేస్తారు. ముడీశాడా తాడు? వేయలేదు, తాడిలా అంటాడు. ఇప్పుడు ముడీశాడా? వెయ్యడు. ముడి వేయకుండా కట్టు మీద కట్టులా తాటిని బిగించి ఉన్న కట్టు వదిలిపోయేటట్టు చేస్తాడు. అలా కట్టు ఉన్నంతకాలం కర్మపాశములు, పట్టి ఉన్నంతకాలం పశువు. ఆ పాశం పోవాలంటే, కట్టు పోవాలంటే ఆయన పని చేస్తాడు. పైన పెద్ద కట్టుతో నొక్కుతాడు. ఏమిటా కట్టు అంటే? ధర్మం. ఇప్పుడు ఆయన చేస్తాడు, భక్తుడు కూడా. ఏమిటి చేస్తాడంటే, ధర్మం కోసమే చేస్తాడు. ఏది చేసిన ఈశ్వరుడు ఇలా నన్ను బ్రతకమన్నాడు, ఆయన ఎలా బ్రతకమన్నాడో నేను అలా బ్రతుకుతున్నానంతే. అదే కర్మ తప్ప ఇంకా ఆయనకేం కోరికలు ఉండవు. మీరు తరచుగా పురాణాల్లో ఒక మాట విని ఉంటారు, ఎప్పుడైనా ఋషులు తపస్సు చేసుకుంటున్నారు అనుకోండి, దేవతలు వెంటనే ఇంద్రుడు అప్సరసల్ని పంపిస్తాడు వాళ్ళ దగ్గరికి, ఏదో వసంత ఋతువుని కల్పిస్తాడు వాళ్ళ దగ్గరికి, వసంతుణ్ణి పంపిస్తాడు, మన్మధుణ్ణి పంపిస్తాడు, వాళ్ళ తపస్సు భగ్నం చేసేస్తూ ఉంటాడు. ఎందుకు ఆ పిచ్చి? ఎందుకు దేవతలు అలా చేయడం అంటే, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు దేవతలు మనిషిని జ్ఞానమును పొందకుండా చూస్తారంటే, మనం మామూలుగా ఉన్నంతకాలం నాకేదో ఒకటి కలిసి రావాలి, ఏదో ఒకటి కలిసి రావాలి అన్నంతకాలం దేవతా సంబంధమైన క్రతువులు చేస్తాం. యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇవన్నీ చేస్తూ వానలు పడాలి, పంటలు పండాలి, మాకు పంటలు కలిసి రావాలి అని. నాకు దేవతల యొక్క అనుగ్రహంతో సంబంధం లేదు, నాకు జ్ఞానము కలగాలి అని ధార్మికమైన జీవనం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు ఇక అతను దేవతలకి అన్నం పెట్టడం అంటే, ఇక యజ్ఞయాగాదులు చేయడు, ఆ స్థాయికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం కిందికి తీసుకురావడానికి వాళ్ళు తపోభంగం చేస్తుంటారు. తప్ప అంతకన్నా వాళ్ళు ఏదో చెడ్డ పనులు చెయ్యాలని కాదు. ఇప్పుడు శివుడు గట్టి కట్లు వేస్తాడు, వేస్తే ఆ వేసిన కట్లు జారిపోతాయి. అంటే ఇంతకుముందు మనం చేసినటువంటి పాపపుణ్యములన్న దూది పర్వతంలో ఒక చిన్న అగ్ని నిరుసుపడింది అనుకోండి, కాలిపోతుందా కాలిపోదా? అన్ని పాపపుణ్యములు కాలిపోతాయి. కాలిపోతే జ్ఞానం ఒక్కటే మిగులుతుంది, ఇక పుట్టవలసిన అవసరం ఉండదు. అప్పుడు పశు ఉండదు, అంటే జన్మ ఉండదు, రాట ఉండదు, పాశం ఉండదు, కట్టబడిన వాడు ఉండడు.
పశువు పోతే మిగిలినది పతి ఒక్కడే మిగులుతాడు ఎవడా పతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివం అచ్యుతం ఆయనే పతి ఆ పతిలోకి చేరిపోతాడు అంటే ఇక్కడే వాడు పశుపతిగా మారుతాడు శివుడు అవుతాడు అది జ్ఞానమును పొంది మోక్షం పొందడం అలా అక్కడ నుంచి క్రింద ఏ కోరికైనా తీర్చడం వరకు ఇవ్వగలిగిన వాడెవరు ఆయన ఒక్కడే